హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీకి చెలఘాటంగా మారిన టీడీపీ వీక్ పాయింట్ రాజకీయాల్లో ఎప్పుడూ బలంగానే ఉండాలి కనీసం అలాగైనా కనిపించాలి దాని కోసమే నేతలు అన్నీ మూసి చూపించాల్సింది మాత్రమే బయటకు చూపిస్తారు ఓడిన రేపు మాదే విజయం అంటారు అయితే ఏపీ రాజకీయాలలో టీడీపీ వైసీపీల మధ్య సాగుతున్న సమరంలో వీక్ పాయింట్స్పై చే సాధిస్తున్నాయి అవే అటు ఇటు మోహరించి సై అంటే సై అన్నట్లుగా ఢీకొడుతున్నాయి ఏపీలో టీడీపీ పని అయిపోయింది అన్నది వైసీపీ వాదన వాదన మాత్రమే కాదు గత రెండున్నరేళ్లుగా జరిగిన అనేక ఎన్నికలలో ఆ పార్టీ రుజువు చేసిన నిజమని కూడా అంటారు పంచాయతీ నుంచి పరిషత్ ఎన్నికల వరకు అన్ని కూడా వైసీపీ స్వీప్ చేసింది గతంలో ఎప్పుడూ ఇలా జరిగిన విషయం ఇది ఇక నూట యాభై ఒక్క సీట్లతో ఒక పార్టీ అధికారంలోకి రావడం అన్నది కూడా కొత్త చరిత్రే ఈ నేపథ్యంలో వైసీపీ నిండా ధీమాతో ఉంటోంది ఇక టీడీపీ కూడా ఎప్పటికప్పుడు తన బలాన్ని పెంచుకోకుండా చూపించాల్సిన చోటు చూపకుండా వైసీపీకి దొరికిపోతోంది పరిషత్ ఎన్నికలను బహిష్కరించడం టీడీపీ చేసిన అతి పెద్ద తప్పు అనుకుంటే బద్వేల అసెంబ్లీ ఉప ఎన్నికల నుంచి తప్పుకోవడం మరో తప్పు ఒకవైపు ఏపీలో వైసీపీ పని అయిపోయిందే అంటూనే ఇంకోవైపు ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయకపోవడం టీడీపీ వీక్ పాయింట్ అంటే మరి సరిగ్గా దానినే పట్టుకుని వైసీపీ ఆటాడించేస్తోంది ఎవరెన్ని కబుర్లు చెప్పినా బ్యాలెట్ పోరులో గెలిచిన వారే బహుమనగాడు ఆ విధంగా చూసుకుంటే బ్యాలెట్ సమరానికి ఈ మధ్యకాలంలో టీడీపీ టిడిపి ఎందుకో వెనక్కిపోతోంది సవ్యంగా ఎన్నికలు జరగలేదు అన్న సాకుతోనో అధికారంలో ఉన్నవారే ఉప ఎన్నికలు గెలుస్తారు అన్న ఆలోచనతోనో ఏదో సాకు చెప్పి ఎన్నికల యుద్ధానికి స్వస్తి చెప్పేసింది అదే టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో గెలుస్తామని జపలు చరిస్తే వైసీపీ మాట జనం మాట ఎలా ఉన్నా కనీసం సొంత పార్టీ వారైనా నమ్మాలి కదా ఇలా వ్యూహాత్మకమైన తప్పిదాలు చేస్తూ వైసీపీకి అస్త్రాలను టీడీపీ సమకూరుస్తోంది అన్న మాట అయితే ఉంది నిజానికి బద్వేలు ఉప ఎన్నికల బరిలో టీడీపీ నిలబడి ఉంటే ఆ కథే వేరుగా ఉండేది గత ఎన్నికలలో జగన్ వేవులోనే యాభై వేల ఓట్లు తెచ్చుకున్న టీడీపీ ఇప్పుడు దాని మీద ఏ కాస్త ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న ఏపీలో వైసీపీ పని అయిపోయింది అని చెప్పడానికి దమ్ముండేది దానిని జనాలు నమ్మడానికి ఆస్కారం ఉండేది అలాంటి పోరాటాలు ప్రజాక్షేత్రంలో చేయాల్సిన ఉద్యమాలు మరచి కేవలం మీడియాను నమ్ముకుని ప్రత్యర్థుల క్యారెక్టర్ అసోసియేషన్కి తెగబడితే టీడీపీకి కలిసి వచ్చేది ఏముంది వైసీపీయే కాదు అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా విపక్షాన్ని చాలా గట్టిగానే అణచాలనే చూస్తుంది దానికి జవాబు చెప్పాలంటే ప్రజల మధ్యనే నిలిచి తమకు బలముందని చాటుకోవడమే కనీసం ఎన్నికలలో అయినా ఎంతో కొంత ఓట్ల శాతాన్ని పెంచుకునేలా యాక్షన్ ప్లాన్ ఉంటే టీడీపీకి ఈ దుస్థితి ఉండేది కాదు మొత్తానికి టీడీపీ వీక్ పాయింట్ బయటపడిపోతోంది అదే వైసీపీకి చెలఘాటంగా మారుతోంది అన్నదే విశ్లేషణ